హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి టాపిక్ వచ్చేసి పేటీఎం పేటీఎం ద్వారా ఎలా డబ్బులు పంపాలి ఎలా మనం మనీ యాడ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి పేటిఎం ఏమైనా ఛార్జెస్ పడతాయా వ్యాలెంట్ వాలెట్ నుంచి వేరే వాళ్ళకి మనం ఎలా మమ్మీ మనీ పంపాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి పేటీఎం అని టైప్ చేసి ఆ పేటిఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి నా మొబైల్లో ఆల్రెడీ పేటిఎం యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి నా దాంట్లో ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి మీకు లాగిన్ చూపెట్టట్లేదు మీరు లాగిన్ అవకావండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఒక పేటీఎం ఒక ఇంటర్ఫేస్ డెమో అనేది ఈ ఉంటుంది ఇందులో పే సెండ్ మనీ టు ఎనీ వన్ రీఛార్జెస్ బిల్ పేమెంట్స్ ఇందులో పాస్బుక్ అండ్ పేటీఎం బ్యాంక్ పేటిఎం వాలెట్ ఆల్ సర్వీసెస్ ఉంటాయి ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఎలా యాడ్ చేసుకుందామని చూద్దాం బ్యాలెన్స్లోకి వెళ్ళి పేటిఎం బ్యాలెన్స్ దగ్గర క్లిక్ చేస్తే పేటిఎం వ్యాలెట్ అని ఉంటుంది ఇందులోకి వెళ్ళి యాడ్ మనీ దగ్గర యాడ్ మనీ పేటిఎం వాలెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం మనీ టైప్ చేశాం వెయ్యి రూపాయలు టైప్ చేసి టైప్ చేసిన తర్వాత ఇప్పుడు సీడెన్ కొట్టామనుకో అక్కడ మనకి ఆ ఐదు రూపాయలు అనేది నా అకౌంట్లో జమ అయ్యాయి ఇప్పుడు అకౌంట్లో వెయ్యి రూపాయలు జమ అయిన తర్వాత ఈ మనీని మనం సెండ్ టు బ్యాంక్ పంపుకోవచ్చు ఆ విధంగా రిక్వెస్ట్ సెండ్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు ఈ విధంగా అనాలసిస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు చూడండి నా యొక్క వ్యాలెట్లకు వెయ్యి రూపాయలు వచ్చినట్టు మనీ అరెక్ట్ స్టేట వెయ్యి రూపాయలు ఉన్నాయి మనీ ఆల్ ఆల్రెడీ యాడ్ అయిపోయాయి యాడైపోయిన తర్వాత ఇక్కడ పేటిఎం వ్యాలెట్ బ్యాలెన్స్ తర్వాత ఇక్కడ మనం పే అని ఉంది ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఈ పే మనీ ఆప్షన్ ద్వారా మన ఎక్కడికైనా ఎక్కడైనా ఉన్న ప్రతి స్టోర్లో పేటిఎం వ్యాలెట్ లేకుండా అయితే స్టోర్ అయితే లేదు ప్రతి స్టోర్లో పేటిఎం వ్యాలెట్ ద్వారా స్కాన్ చేసి మనం పేమెంట్ అయినా కొట్టచ్చు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నంబర్ మొబైల్ నెంబర్ యూజ్ అయినా మనం మొబైల్ నెంబర్ యూజ్ అయినా శ్రీనివాస కేబుల్ ఉంది ఈ విధంగా మొబైల్ యూజ్ చేసి మొబైల్ నెంబర్ యూజ్ అయినా మన అమౌంట్ని ప్రాణ పర్సన్కి సెండ్ చేయొచ్చు వాళ్ళ అకౌంట్కి పే చేయొచ్చు పే అన్ ఆప్షన్ వస్తే మనకి పే అయిపోతుంది పే అనేది కాదు ఎక్కడ ఎవరికైనా మనం ఈ విధంగా సెండ్ చేయొచ్చు నెక్స్ట్ మనం ఇప్పుడు పేటిఎంలో మిగతా ఆప్షన్స్ ఏంటంటే చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఆల్ సర్వీస్ దగ్గర చేస్తే మనకి లోన్ అండ్ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి మూవీస్ అండ్ ఈవెంట్స్ ఆన్లైన్ షాపింగ్ స్టిక్కర్స్ అయిపోవ ట్రావెల్ వ్యాలెట్ నెక్స్ట్ రీచార్జ్ పే బిల్స్ మినీ యాప్ స్టోర్స్ ఈ విధంగా నంబర్ ఆఫ్ అదర్ సర్వీస్ మంత్లీ బిల్స్ ఇలా పేటిఎంలో మనం మన యొక్క బిల్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా నెంబర్ ఆఫ్ బిజిల్ పేమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో పేటిఎం కల్పిస్తుంది ఇప్పుడు మనం మనీ అనేది బ్యాంక్ ఏ విధంగా సెండ్ చేయదు ఇక్కడ సెండ్ మనీ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ మొబైల్ నెంబర్ అన్న దగ్గర మొబైల్ నెంబర్ ఎ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ మనీ అనేది మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు పేటిఎం వ్యాలెట్లో ఉన్న మనీని మనం వేరే వాళ్ళకి పంపిద్దాం పేటిఎం బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళి వ్యాలెట్ దగ్గరికి వెళ్ళి వ్యాలెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెండ్ మనీ టు బ్యాంక్ ఉంది కదా ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ మనం ఎంత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మామూలు ప్రొసీడ్ అనే దగ్గర ప్రొసీడ్కి వెళ్ళండి వెళ్ళిన దగ్గర ఆల్రెడీ నేను యాడ్ న్యూ బ్యాంక్ దగ్గర ఎంటర్ అకౌంట్ నెంబర్ చేయాలి నెక్స్ట్ యాప్ కోడ్ కొట్టుకోవాలి నెక్స్ట్ అకౌంట్ నెంబర్ హోల్డర్ నేమ్ రాసుకోవాలి ప్రొసీడి తర్వాత మళ్ళీ యాప్ కోడ్ చేసుకోవాలి అకౌంట్ హోల్డర్ నేమ్ రాసుకోవాలి మళ్ళీ ప్రొసీడర్ కొట్టిన తర్వాత మళ్ళీ అకౌంట్ నెంబర్ అడుగుతుంది ఈ విధంగా అకౌంట్ నెంబర్ అయిన విధంగా ఇక్కడ అశోక్ కుమార్ అనే ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది ఈ అకౌంట్ నెంబర్కి మనం క్లిక్ చేస్తే మనకి అమౌంట్ ఎంత వెయ్యి రూపాయలు ఛార్జెస్ ఏంటిది జీరో పర్సెంట్ పేటిఎం కొత్తగా ప్రవేశమైనటువంటి వ్యాలెట్ నుండి మనం మనీ ఇంత ముందు చేసుకోవాలంటే ఫైవ్ పర్సెంటేజ్ ఛార్జెస్ ఉండేది అంటే వెయ్యికి ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎంత వెయ్యికి ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు రూపాయల లెక్క ఉండేది అంటే హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ రూపీస్ హండ్రెడ్కి ఫైవ్ రూపీస్ అంటే వెయ్యికి యాభై రూపాయలు ఛార్జెస్ ఉండేవి ఓకేనా ఇప్పుడు అటువంటి ఛార్జెస్ ఏం లేకుండా పేటిఎం వ్యాలెట్టు మనీ పేటిఎం సెండ్ పేటిఎం వ్యాలెట్టు బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకోవడానికి జీరో పర్సెంట్ ఛార్జెస్ అనేది పేటిఎం వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఎందుకంటే ప్రతి వాళ్ళు మొబైల్ రంగంలో డిజిటల్ రంగంలో నిలబెట్టారు కాబట్టి దానికంటే ఒక ప్రత్యేక స్థానం ఉండాలి కాబట్టి ఈ పేటిఎం వాళ్ళు జీరో పర్సెంట్ ఛార్జెస్తో ఉన్నారు ఇప్పుడు మనం ప్రొసీడ్ అని కూడదాం ఓకే ఆటోమేటిక్గా పేటిఎం అకౌంట్లోకి మనీ అయిపోయాయి నా అకౌంట్లోకి వెయ్యి రూపాయలు అనేవి యాడ్ అయిపోయాయి ఆల్రెడీ మెసేజ్ వచ్చింది పేటిఎంలోకి మనీ యాడ్ అయినట్టు నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనీ యాడ్ అయిన వచ్చి మనీ సెండ్ టు బ్యాంక్ సక్సెస్ఫుల్ ఓకే నాకు మనీ కూడా సెంట్ అయ్యాయి బ్యాంక్లోకి ఈ విధంగా మనం పేటింగ్ సంబంధించినటువంటి బ్యాంక్స్ పేటింగ్ సంబంధించినటువంటి సెండ్ టు బ్యాంక్